బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. విశాఖ జిల్లా పాయకరావుపేటలో శ్రీప్రకాష్ విద్యా సంస్థల రిమ్జిమ్ వేడుకలు విద్యార్థుల ఆనందోత్సవాల మధ్య అట్టహాసంగా ముగిశాయి. 3 రోజుల పాటు ఇక్కడ జరిగిన రిమ్జిమ్ వేడుకలకు శ్రీప్రకాష్ విద్యా సంస్థలకు చెందిన సుమారు 7,500 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 29 అంశాలపై జరిగిన పోటీల్లో తమ ప్రతిభా పాఠవాన్ని ప్రదర్శించారు. విద్యా సంస్థల జాయింట్ సెక్రటరీ సిహెచ్ విజయ ప్రకాష్ అధ్యక్షతన జరిగిన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన 19 ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కర్నల్ లీలాధర్ బొబ్బా విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం విజేతలకు బహుమతుల్ని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీవీఎస్ మూర్తి, సాయి కృష్ణ, పరేష్ కుమార్ దాస్, సీతారాణి, సంధ్యారాణి, సత్యవర్ధిని, మాధవీరత్నం, ఉషారాణి, డిఎల్పి రాజు తదితరులు పాల్గొన్నారు. You on being the full colonel, you know that in army there is a promotion hierarchy. Sir has become lieutenant colonel, from promoted from lieutenant colonel to colonel just on 11th December, and it is the first time he is attending a function after that. I think it is one of our privilege to have you as Colonel Leelavar Garu here. Thank you very much, sir. I wish you a long wonderful success in future as well in your career and post career also. As he said, farming, definitely I think with the rate of population growing and the requirements and the wastage what we are doing in the functions, in the celebrations, the rate of wastage is increasing. Instead of decreasing with civilization, the wastage is increasing. I think producing food will be one of the most important necessity in future. Of course, today we are able to produce artificial